మనం ఇదివరకంటే చాలా ఎక్కువ పండిస్తున్నాం. ధాన్యం కావచ్చు, ఏమైనా కావచ్చు, దానికి ఏమైతుందనే చూడండి. ఇప్పుడు అరటిపండు 15 ఏళ్ళ కిందట 10 రూపాయలకి డజన్ దొరికేది, ఈరోజు 40 రూపాయలు డజన్. కానీ అప్పటికి ఇప్పటికీ ఉత్పత్తి పెరిగింది, ఉల్లిగడ్డల ఉత్పత్తి పెరిగింది, వరి ఉత్పత్తి పెరిగింది, కానీ క్రమంగా దాని ధర కూడా పెరుగుతుంది. అంటే అందుబాటులో లేని పరిస్థితి వస్తుంది. ఇదంతా ఒక ఆర్థిక వ్యవస్థ కూడా. ఇది రైతుకు వ్యతిరేకంగా, గ్రామాలకు వ్యతిరేకంగా, స్వతంత్ర ఉత్పత్తికి వ్యతిరేకంగా జరుగుతుంది. మీరు ఈ మార్పులను చూడండి. మనము మొదటి నుంచి కూడా వ్యవసాయం మన కొరకు ఉత్పత్తి చేసి మిగిలింది ఎగుమతి చేసే పరిస్థితి ఉండేది. ఆ దశకు చేరుకోవాలి. ఒక గ్రామ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఒక స్వావలంబనతో స్వతంత్రంగా ఉండేది, మీరు ఆ పరిస్థితికి వచ్చినాడు, మనం అందరం ఆ పరిస్థితికి వచ్చినాడు. ఈ సంక్షోభము ఉండదు, ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పని లేదు. సో రైతు స్వతంత్రంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది, జీవ వైవిధ్యం పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఆ దిశగా పయనం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.